రాజన్న జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని షాత్రాజ్పల్లిలోని 1-2 వార్డుల్లో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సుభాష్ యూత్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న సుభాష్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జననం తప్ప మరణం లేని వీరుడు సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. భారతదేశ యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశం కోసం ఆంగ్లేయులతో పోరాటం చేస్తారని కొనియాడారు. నేటి యువత ఆయనను అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ యూత్ క్లబ్ అధ్యక్షులు వికృతి సాయిగౌడ్, ఉపాధ్యక్షులు వెంకట శివసాయి, నల్ల సతీష్ రెడ్డి, గుడిసె తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రెండవ వార్డు సుభాష్ చంద్రబోస్ సుభాష్ యూత్ క్లబ్ తరఫున జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మన గ్రామంలోని యువకులకు, గ్రామ పెద్దలకు, నాయకులకందరికీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా సుభాష్ యూత్ క్లబ్ తరఫున జయంతే కానీ వర్ధంతి లేని ఏకైక స్వాతంత్ర సమరయోధుడు ఎవరైనా ఉన్నారంటే మన సుభాష్ చంద్రబోస్కే దక్కుతుంది. అది వేములవాడలోని శాత్రాజుపల్లిలో గల 1-2 వార్డులో మేము సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అయితే సుభాష్ చంద్రబోస్ అనగానే ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హిందూ ఫౌజ్ మనకి ఫస్ట్గా గుర్తొస్తూ ఉంటాయి, మొదటగా గుర్తొస్తుంటాయి. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, మీ రక్తాన్ని వాడి నేను స్వాతంత్రాన్ని ఇస్తాననేటువంటి నినాదంతో సుభాష్ చంద్రబోస్ ఆ రోజులలో ఎంతోమంది యువతను ఒక తాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో దేశాలతో రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ లేని కాలంలో కూడా ఎన్నో దేశాలలో సంచరించి, ఎన్నో దేశాలను పర్యటించి, ఇట్లలాంటి గొప్ప గొప్ప నాయకుల్ని కలిసి కూడా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి గొప్ప దృఢ నిశ్చయంతో ఎంతో పోరాడినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి యువ నాయకుడు సుభాష్.